వెబ్ రీసెంట్గా రిలీజ్ అయిన తమిళ్ మూవీ మరికి లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్దాం ఫస్ట్ సిన్ లో అభి అనే అమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ అబి ఇంట్లోనే డ్రగ్స్ తీసుకుంటూ బయట నుండి ఆమె మదర్ పిలుస్తున్నా పట్టించుకోకుండా డ్రగ్స్ మత్తులో ఉంటుంది నిజానికి అభి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నెక్స్ట్ డే అబి తన ఫ్రెండ్స్ మహా అండ్ నిశాలతో పాటు ఆఫీస్ కొలిగ్స్ అందరూ ఈ ముగ్గురు చూసి కొంచెం భయపడుతూ ఉంటారు వీళ్ళ గ్యాంగ్ పేరు ఉల్ఫ్ గ్యాంగ్ ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయ్యాక పార్టీలకు పబ్లిక్ వెళ్లి డ్రగ్స్ మత్తులో మునిగడమే ఈ గ్యాంగ్ చేసే ఎవ్రీ డే రొటీన్ ఇక నెక్స్ట్ సిన్ లో రీసెంట్ మ్యారీడ్ కపుల్ రాకేష్ అండ్ దీపాలను అభి గ్యాంగ్ కంగ్రాచులేట్ చేసి వీకెండ్ ఖచ్చితంగా పార్టీ ఇవ్వాలని కొలిక్స్ అందరినీ ఇన్వైట్ చేయాలని ప్రెజర్ పెడుతుంటారు ఇంతలో అక్కడికి వచ్చిన వీళ్ళ బాస్ ఇప్పటికే పూర్తి చేయాల్సిన వీళ్ళ వర్క్ డిలే అవుతుండటంతో తిడుతూ నిషాకి హ్యాండ్ ఓవర్ చేసిన వర్క్ కి సంబంధించిన ఫైల్ ఇవ్వమని అడుగుతాడు నిజానికి నిషా నిన్న రాత్రి జరిగిన పార్టీలో తాగిన మత్తులో ఆ ఫైల్ ఎక్కడ పెట్టిందో తనకే తెలియని సిచ్యుయేషన్ లో ఉంది అయితే విషయం అర్థమైన విల్లబాస్ ఏం చేసైనా డెడ్ లైన్ లోపే ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయమని ఆ తర్వాతే మీ పార్టీ అరేంజ్మెంట్స్ చూసుకోమని లేదంటే మీ అందరినీ జాబ్ లో నుండి తీసేస్తానని వార్నింగ్ ఇస్తాడు ఇక చేసేదేం లేక అభిగ్యాంగ్ రాత్రంతా కష్టపడి వాళ్ళకి ఇచ్చిన వర్క్ అంతా పూర్తి చేస్తూ ఆఫీస్ లో కూడా డ్రగ్స్ తీసుకుంటూ మత్తులో మునుగుతుంటారు ఫైనల్లీ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసి నెక్స్ట్ డే అది బాస్ కి హ్యాండ్ ఓవర్ చేసి ఈవినింగ్ రాకేష్ దీపాల పార్టీకి రీచ్ అవుతారు పార్టీలో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ డ్రగ్స్ తీసుకుంటూ ఆ మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని కండిషన్ లో ఉంటారు ఫైనల్లీ పబ్ నుండి బయటికి వచ్చాక రాకేష్ వద్దన్నా వినకుండా దీపాని వాళ్ళ కార్ లో ఎక్కించుకుని తీసుకెళ్తుంటారు కట్ చేస్తే ఈ నలుగురు నెక్స్ట్ డే మార్నింగ్ మేల్కొని చూస్తే ఏదో భయంకరమైన ప్లేస్ లో చేతులు కట్టివేయబడి అసలు ఇక్కడేం జరుగుతుందో వీళ్ళని ఎవరిలా బంధించారో తెలియక సహాయం కోసం గట్టిగా అరుస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి వీరానే హ్యాండికాప్ వస్తాడు చూడడానికి భయంకరంగా ఉన్న వీరా అతని చేతిలోని రాడ్ తో అభిపై అటాక్ చేస్తాడు సమయానికి రియాక్ట్ అయిన అభి ఆ ఐరన్ రాడ్ నుండి తప్పించుకోవడంతో పక్కనే ఉన్న ప్లాస్టిక్ ప్లేట్ ముక్కలు ముక్కలవుతుంది కాసేపటికి మిత్ర అనే అమ్మాయి అక్కడికి వచ్చి ఈ నలుగురికి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి అన్కాన్షియస్ చేస్తుంది ఇక అదే నైట్ మేల్కొన్న అభికి గోడపై ఏదో మాస్క్ కనిపిస్తుంది నిన్న కూడా తనకు ఆ మాస్క్ పబ్ లో కనిపించడంతో ఎవరో కావాలనే చాలా రోజుల నుండి తమని ట్రాక్ చేస్తున్నారని సిచువేషన్ చూసుకొని కిడ్నాప్ చేసింటారని అర్థం చేసుకుంటుంది కాసేపటికి వాష్రూమ్ వెళ్తే అక్కడ కూడా ఎవరో అమ్మాయి కనిపించడంతో ఆమె దారుణమైన కండిషన్ లో ఉండడంతో అభి పూర్తిగా భయపడిపోతుంది వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి దీని గురించి చెప్తుండగా వీళ్ళున్న ప్లేస్ కి దగ్గరలోనే రైలు వెళ్తున్న సౌండ్ వినిపిస్తుంది అంటే ఈ ఇంటికి కొద్ది దూరంలోనే రైలు ట్రాక్ ఉండొచ్చని మనలో ఒక్కరైనా తప్పించుకుంటే మిగిలింది పోలీసులు చూసుకుంటారని ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటికే ఉన్న వీళ్ళందరూ అసలు వీరా తమను ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలియక ఆర్గాన్స్ స్మగ్లింగా లేదంటే వ్యభిచారం కోసం చేసుంటాడా అని టెన్షన్ పడుతూ ఉంటారు కాసేపటికి నిషా వాష్రూమ్ లోకి వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తే చాలా గాయాలతో ఉన్న ఆమె నుండి సమాధానం వచ్చేలోపే హెవీ డీజే సౌండ్ పెట్టి వీరా నిషాని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు దాంతో నిషా వెంటనే బయటికి వచ్చేస్తుంది తర్వాత వీరా ఆ లేడీ దగ్గరకు వచ్చి ఆమెను దారుణంగా కొడుతూ చిత్రహింసలు పెడతాడు చాలా సేపటికి అతను బయటకు వచ్చాక అతని మొహంపై ఆయన చేతిలోని రాడ్ పై బ్లడ్ ఉండడం చూసిన అభి గ్యాంగ్ కంప్లీట్ గా భయపడిపోతుంటారు సీన్ లో వాష్రూమ్ యూజ్ చేసుకున్న అభి గోడపై ఉన్న మిర్రర్ ని పగలగొట్టి ఒక గాజు నోట్ లో వేసుకుని బయటికి వస్తుంది మిత్ర వాళ్ళందరినీ కట్టేసి వెళ్లిపోగానే ఆ గాజు ముక్క సహాయంతో అందరి కట్లను విప్పేస్తుంది ఫైనలీ తప్పించుకునే అవకాశం దొరికిందని అందరూ సంతోషపడుతుంటే సడన్ గా అక్కడికి మిత్ర వచ్చేస్తుంది నిజానికి వీరా వీళ్ళున్న రూమ్ లో సిసిటివి కెమెరా చేసి జరిగిందంతా చూస్తూ ఉంటాడు ఇక మిత్ర ఈ నలుగురి చేతుల్ని తాళతో కడుతుండగా వీరా వచ్చేస్తాడు అతన్ని చూసి దారుణంగా తిడుతూ దమ్ముంటే ఒకసారి నా కట్లు విప్పమని నాతో ఫైట్ చేయమని రెచ్చగొడుతూ ఉంటుంది ఆమె ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన వీరా చాలాసేపు ఫైట్ చేసి ఫైనల్లీ అభిని ఓడించి చేతులు కాళ్ళు కట్టేసి బెడ్ పైకి వెళ్లమని వార్నింగ్ ఇస్తాడు ఇక మిత్ర వీళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి అన్కాన్షియస్ చేస్తే అభికి మాత్రమే అర్ధరాత్రి మెలకు వస్తుంది కనీసం తనైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ మళ్లీ వీరాకి దొరికిపోతుంది రెండోసారి కూడా మిత్ర ఇంజెక్షన్ ఇస్తే కంప్లీట్ గా అన్కాన్షియస్ అవుతుంది నెక్స్ట్ డే రూమ్ యూజ్ చేసుకుని బయటికి వస్తుంటే దారిలో తనకి రాకేష్ వాచ్ కనిపిస్తుంది ఎందుకో అనుమానం వచ్చి పక్కనే ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న రాకేష్ శవాన్ని చూసి షాక్ అయిపోతుంది ఇక దీపాకి విషయం తెలిసిందని అర్థమైన వీరా నిజానికి ఆ రోజు మిమ్మల్ని కిడ్నాప్ చేయడం రాకేష్ చూసాడని జస్ట్ అతన్ని అన్కాన్షియస్ మాత్రమే చేయాలని చూస్తే కొట్టిన దెబ్బ తలపై చాలా హెవీగా తగలడం వల్ల అక్కడికి అక్కడే చనిపోయాడని చెప్తాడు అది విని దీప చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నెక్స్ట్ డే మిత్ర తన కోసం ఫుడ్ తీసుకొస్తే దాన్ని తినకుండా తోసేసి చాలా గట్టిగా అరుస్తూ వీరాని తిడుతూ ఉంటుంది ఆమె మాటలకు ఫ్రస్టేట్ అయిన వీరా చాలా కోపంగా దీపాన్ని లాక్కుంటూ ఒక గదిలోకి తీసుకెళ్లి కత్తితో ఆమె బాడీని ముక్కలు ముక్కలు చేస్తాడు ఆ బాడీ పీసెస్ ని ఒక గోనె సంచిలో ప్యాక్ చేసి తాను పెంచుకుంటున్న కుక్కకి వేస్తాడు ఇదంతా చూసిన అభి అండ్ తన గ్యాంగ్ ఇంకా భయపడిపోతారు నెక్స్ట్ లో వీళ్ళకి ఫుడ్ తీసుకొచ్చిన మిత్రాని మహానిషాలు బ్రతిమిలాడు వీరాకి తెలియకుండా వదిలేయమని నీకేం కావాలన్నా ఇస్తామని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అయితే వీళ్ళ మాటలకు మిత్ర రెస్పాండ్ అవకుండా ఉంటే అభి మిత్రాని ఇన్సల్ట్ చేస్తూ నువ్వా కుక్కకి బానిసవా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది అప్పుడే మిత్ర అసలు వీరా ఇలా అవడానికి కారణమేంటో చెప్పడం స్టార్ట్ చేస్తుంది కట్ చేస్తే వీరా తన చెల్లి నందినితో చాలా హ్యాపీగా ఉండేవాడు ఈ ప్రపంచంలో వీరాకి నందిని తప్ప ఎవరూ లేరు అయితే ఒక రోజు వీరా తన చెల్లిని కాలేజీలో లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తుంటే దారి మధ్యలోనే తన బైక్ లో పెట్రోల్ అయిపోయింది అప్పుడు నందిని రోడ్డు పక్కన నిలబడమని చెప్పి వెంటనే తన ఫ్రెండ్ కి కాల్ చేసి ప్రస్తుతం ఉన్న లొకేషన్ ని చెప్తుండగానే అటువైపుగా వచ్చిన ఏదో కార్ గుద్దేసి యాక్సిడెంట్ చేస్తుంది ఆ యాక్సిడెంట్ లో నందిని అక్కడికక్కడే చనిపోతుంది ఆ కార్ లో ఉన్న లేడీస్ చాలా డ్రింక్ చేసి ఉండి ఆల్కహాల్ మత్తులోనే కనిపిస్తారు జరిగింది రియలైజ్ అయిన వాళ్ళు వెంటనే కార్ ని వెనక్కి తీసి వీరాకి కూడా యాక్సిడెంట్ చేసి తప్పించుకుంటారు సీన్ లో హాస్పిటల్ లో మేల్కొన్న వీరాని మిత్రానే డిశ్చార్జ్ చేయించి జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తుంది ఇన్ని రోజులు ఈ ఇంట్లో నందిని చూసుకుంటూ సంతోషంగా ఉన్న వీరా ఇప్పుడు ఆమె ఇక్కడ లేకపోవడం తట్టుకోలేకపోతాడు ఎలాగైనా దీనికి రివెంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అయి దానికి కావలసినవన్నీ రెడీ చేసుకుంటాడు కట్ చేస్తే ప్రజెంట్ లో వీరా చెల్లిని చంపింది ఎవరో అయితే మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశాడని మహా అడిగితే కొన్ని రోజులకు ముందు మీ నలుగురు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లడం చూశాడని తన సిస్టర్ లా ఇంకెవరు కావద్దంటే మిమ్మల్ని చంపడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాడని చెప్పి వెళ్లిపోతుంది అదే రోజు అర్ధరాత్రి మేల్కొన్న అభి తన మదర్ ని మిస్ అబియ కాకుండా మహానిషాలు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని మిస్ అవుతూ చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి వీరా లో అమ్మాయి వస్తుంది ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో తనకు తెలుసని కార్ తాళాలు వీరా రూమ్ లో ఉంటాయని వెళ్లి తీసుకురామని చెప్తుంది ఎలాగైనా నిషా ఆ కీస్ ని తీసుకురావడానికి వీరా దగ్గరికి వెళ్తే సడన్ గా వీరా మేల్కొంటాడు ఇక వీళ్ళ మధ్య జరిగిన గొడవలో ఎంత ట్రై చేసినా వీరా ఈ ఐదుగురితో పోట్లా లేకపోతుంటే వీళ్ళందరూ కలిసి వీరాని డాగ్ రూమ్ లో లాక్ చేస్తారు చిత్రా వీళ్ళ నాపాలని చూసినా ఎలాంటి ఉపయోగం ఉండదు ఫైనల్లీ ఆ లొకేషన్ నుండి తప్పించుకున్న ఈ ముగ్గురు అభి ఇంటికి వస్తారు మహా మహానిషాల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు జరిగిందంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన అభి వీరా చాలా దారుణమైన వాడని వెంటనే అతన్ని అరెస్ట్ చేపించాలని పోలీసులకి కాల్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఇక ఇక్కడే క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అవుతుంది చేతిలో ఐరన్ రాడ్ పట్టుకుని వీరా అక్కడికి వచ్చేస్తాడు నిజానికి వీరా సైకో కిల్లర్ కాదు ఈ సిటీలోనే చాలా పెద్ద సైకాలజిస్ట్ అశోక్ సుబ్రమణ్యం కొన్ని రోజుల క్రితం మదర్ అశోక్ దగ్గరకు వచ్చి డ్రగ్స్ కి బానిసైన తన కూతురు గురించి చెప్తుంది తర్వాత మహా అండ్ నిషా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మదర్ తో కలిసి ఎలాగైనా ఆ ముగ్గురిని మార్చాలని డిసైడ్ అయ్యారు ఇక వీళ్ళ యాక్టివిటీస్ గమనించిన అశోక్ ఇప్పటి వరకు చేసిందంతా వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా రోజుల నుండి డ్రగ్స్ కి బానిసైన మీ ముగ్గురు టైం కి డ్రగ్స్ దొరకపోతే సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉండొచ్చని అలా జరగకూడదనే ప్రతి రోజు మీ చేతుల్ని బంధించామని చెప్తాడు ఈ డ్రామాలో మోరల్ సపోర్ట్ కొరకు రాకేష్ దీపాలను యాడ్ చేశామని తన అసిస్టెంట్ పవిత్రాని వాష్రూమ్ లో బంధించిన క్యారెక్టర్ రేమని మరో అసిస్టెంట్ మిత్రాని కూడా ఈ డ్రామాలో సెట్ చేశానని చెప్తాడు ఇన్ని రోజులు డ్రగ్స్ మత్తులో మీ ఫ్యామిలీకి దూరం అయ్యారని వాళ్ళతో మాట్లాడడం కూడా మర్చిపోయారని ప్రాణాల మీదకి వచ్చేసరికి ఫ్యామిలీ గుర్తుకొచ్చి బాధపడుతూ మీ రియల్ ఎమోషన్ ని తీసుకొచ్చారని చెప్తాడు ఇప్పుడు మీరు పూర్తిగా మారినట్లు తనకు నమ్మకం కలిగిందని కిడ్నాప్ అయినప్పుడు మీ దగ్గరలో డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ ఉన్నా వాటి వైపు మీరు చూడలేదని ఇప్పటికైనా నిజమైన జీవితాన్ని ఎంజాయ్ చేయమని చెప్తాడు మిత్ర చెప్పిన తన సిస్టర్ నందిని స్టోరీ అబద్ధం కాదని నందిని కళ జరిగినందుకు తను సైకోలా మారి జనాల్ని చంపడానికి బదులు ఇలా సైకాలజిస్ట్ లా మారి అందర్నీ బాగుపరుస్తున్నానని చెప్తాడు ఇక్కడతో మూవీ ఎండవుతుంది